హాయ్ అండి, అంజలి ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. నేను మీ కుసుమాంజలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వచ్చేసి ఉసిరి మురబ్బా. ముందుగా ఉసిరి యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఉసిరికాయ చెట్టుకు ఎంతో పవిత్రత ఉంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం మన తెలుగువారి సాంప్రదాయం. అలాంటి ఉసిరికాయకు ఎన్నో ఎనలేని ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజు ఆ ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. రోజుకు ఒక ఉసిరికాయ తింటే ముసలితనం తొందరగా రాదు. అలాగే ఇది త్రిదోషాలను హరిస్తుంది. మధుమేహం, చర్మ వ్యాధులు, మలలు, కడుపు నొప్పి, అతిసారం, నేత్ర వ్యాధులు లాంటి కొన్ని రకాల వ్యాధులను ఇది సమర్థవంతంగా తగ్గిస్తుంది. అలాంటి ఉసిరి మురబ్బా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉసిరికాయలను శుభ్రం చేసుకొని ఇలా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల పంచదార పాకం హోల్స్లోకి వెళ్తుంది. ఈ మురబ్బాకి పెద్ద సైజు ఉసిరికాయలు తీసుకోవాలి. కండ ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అన్నీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం హీట్లో 1 మినిట్ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఉసిరికాయలు సాఫ్ట్గా అవుతాయి. ఎక్కువ ఉడికించకూడదు, విడిపోతాయి. 1 మినిట్ చాలు. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉసిరికాయలలో షుగర్ వేసుకోవాలండి. 1/2 కిలో ఉసిరికాయలకు 700 గ్రాములు షుగర్ వేసుకోవాలి. 1 చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. చిన్న మంట మీదే ఉడికించుకోవాలండి, పెద్ద మంట పెడితే మాడిపోతాయి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పాకంలో ఉడికి ఇలా కలర్ మారుతాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 చిటికెడు నల్ల ఉప్పు, 1 చిటికెడు యాలకుల పౌడర్, 1 చిటికెడు మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పాకం చెక్ చేసుకోవాలి. 1 తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి. 1 ఇయర్ అయినా పాడవకుండా నిల్వ ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన, హెల్దీ మురబ్బా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలిసిన వారికి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం.